సస్టైన్ అయిపోయినప్పటికీ కూడా వారు వారి ఓన్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని కూడా దయచేసి గౌరవ మంత్రి వారి దీనిపైన కూడా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు పాపము ఎక్కడన్నా డ్యూటీకి స్పెషల్ ఫోర్స్ కాబట్టి పంపిస్తే 20 రోజులు 45 రోజులు కానీ వాళ్ళు ఇంటికి వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ మంత్రి వారిలు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లోని కూడా రాజకీయ అవసరాల గురించి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి పోలీసు వ్యవస్థని క్లియర్గా చెప్పాలంటే నిర్వీర్యం చేశారు అధ్యక్ష. అంటే పోలీసు వ్యవస్థ పోలీస్ డ్యూటీలు శాంతి భద్రతలు కాపాడుకోవాలి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతలు ఇంటి దగ్గర కాపలా కాయటానికో లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికో అంతవరకే వాళ్ళని ఉంచేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే కనీసం పోలీసు వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీసు బలోపేతానికి కానీ అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మొత్తం అంతా నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ఇందాక మన మంత్రి మన ఎమ్మెల్యేగా అడిగారు అధ్యక్ష, ఈ విఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి. నిజంగా విఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తాను అధ్యక్ష, ఒక్కొక్కసారి వాళ్ళకి 6 మంత్స్ వరకు విఆర్లో ఉంటారు, తర్వాత 6 మంత్స్ తర్వాత వాళ్ళకి ఆ జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష. కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అఫీషియల్స్ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకొని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా వాళ్ళు చెప్పిన పని చేయకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళందరినీ తీసుకెళ్ళి విఆర్లో పెట్టడమే కాకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా జీతభత్యాలు లేకుండా వాళ్ళ చేత పనిచేయించుకున్న పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాటి మీద ఫర్మ్గా ఉంటాము. డెఫినెట్గా వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇందాక సార్ అన్నారు కనీసం పిల్లలకి చదివించుకోవడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ. సార్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ 5 ఇయర్స్లో. దానికి కోర్టుకి వెళితే టెక్నికల్గా ఏం చెప్పారంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది డబ్బులు, మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది అని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉంటే సిగ్గుపడాలి ఈరోజు. అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష. ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి, విధానాల గురించి, రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లాస్ట్ 5 ఇయర్స్ ఇంకోటి అధ్యక్ష, మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు, వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాం. డెఫినెట్గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నది అయితే వాస్తవం అండి, వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది. అంటే స్క్రాప్కి వెళ్ళిపోయే వెహికల్స్ 15 ఇయర్స్కి ఎట్టి పరిస్థితుల్లోనే స్క్రాప్కి ఇచ్చేయాలి. ఆ వెహికల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, ఇంచుమించు 50% మనకి కొరత అయితే ఉంది, దానికి కూడా అధిగమిస్తాం. అదేవిధంగా మనందరికీ కూడా 120 లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష. యాక్చువల్గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరీగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు, 120 లీటర్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఉంది. దాన్ని ఈరోజు ఒక 300 లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ని పెంచే క్రమంలో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష, మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష. దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది. ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష, ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారో, అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, మాట్లాడితే ఆ ప్రేకార్డ్స్ తీసుకొని వచ్చి శాంతి భద్రత ఎందుకు మాట్లాడుతున్నారు, ఒక్కసారి బ్యాక్కి వెళ్ళాలి అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు? ఈ రోజుకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల